కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి బాబు జనసేన నాయకులతో కలిసి రాబోయే ఎన్నికల్లో జనసేన ముందడుగు వేస్తుందని తుమ్మల రామస్వామి చెప్పారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద ఏ పార్టీ నాయకులైనా రెక్కి నిర్వహించినా పవన్ కళ్యాణ్ని బెదిరించినా ఊరుకోమంటూ జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పెద్దాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సరోజ్ వాసు, పిట్ట జానకి రామారావు, పెంకె వెంకటలక్ష్మి, జన సైనికులు పాల్గొన్నారు. పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి సామర్లకోట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్యంగా మూడు అంశాల మీద మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఆ మూడు అంశాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఏదైతే ప్రజావాణి కార్యక్రమాన్ని తీసుకుని ఈ రాష్ట్రంలో ప్రజలకి ప్రభుత్వం నుండి అందవలసినటువంటి ఏదైతే ఫలాలు ఉన్నాయో అవి అన్ని వర్గాలకి, అన్ని కులాలకి, అన్ని మతాల వారికి అందించాలనేటువంటి ఒక నిరాళంతో ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయాన్ని తీసుకుని ప్రతి జిల్లా కేంద్రంలో ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవడం కోసం, ఆ కష్టాలన్నీ ప్రభుత్వానికి తెలిసే విధంగా స్పందించి ప్రజల యొక్క కష్టాలను తీర్చాలనేటువంటి ఉద్దేశంతో పెట్టిన ప్రజావాణి వైజాగ్ లో నిర్వహించాలని మా అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు, మరి మీరు అందరూ చూశారు ఈ రాష్ట్రంలో ప్రజల యావత్తు, మరి ఆయన వైజాగ్ ఎయిర్పోర్ట్ లో దగ్గర నుండి మరి ఆయన బస చేసే హోటల్ వరకు వెళ్ళి తర్వాత ప్రజావాణి కార్యక్రమం ఒక కమ్యూనిటీ హాల్లో నిర్వహించాలనుకున్నటువంటి సందర్భంలో మరి ఎక్కడైతే ఆయన ఎయిర్పోర్ట్ లో దిగారో అక్కడి నుంచి పెద్ద ఎత్తున ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రజలు ఉవ్వెత్తులు లేచి వచ్చి మరి ఆయనకి సంఘీభావం తెలపడానికి వస్తే మరి ఆయన ర్యాలీని, ఆయన యొక్క చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఏ విధంగా ఆడుకున్నారో మీ అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ర్యాలీ ముందుకొచ్చి తన యొక్క సొమ్ముని దారాదత్తంగా పంచిపెట్టినటువంటి మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఇవన్నీ గమనించాలి. ప్రజలు కూడా రేపు రాబోయే ఎన్నికల్లో మరి అటువంటి మంచి నాయకుడిని ఎన్నుకున్నట్టయితే ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క దశా దిశ మార్చగలటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారని ఈ ప్రజానేకానికి కూడా తెలియజేయడానికి మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా చెప్తా ఉన్నాం, ఆఖరిసారిగా నేనైతే వ్యక్తిగతంగా ఎప్పుడు ఏ సందర్భంలో మీ ఏ వ్యక్తిని మాట్లాడేటువంటి నైజ ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు కాదు. ఇక మీదట మీరు కూడా భాష కానీ మార్చుకుని మాట్లాడితే మీరు తట్టుకోలేని విధంగా ఉంటుందని ఆఖరిసారిగా చెప్తూ మీకు ఇది హెచ్చరిక అనుకునే చెప్తా, ఆలోచించుకుని మరొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన అంత చూడాలన్నా మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకునే మాట్లాడాలని, ఎవరైతే కుట్ర బుద్ధితో అందరూ చెడ్డవారని చెప్పట్లేదు, మీ పార్టీలో మీ బతుకు తెరువు కోసం మేము వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు కూడా
చూస్తా ఉంటే జాలేస్తా ఉంది. ఎందుకంటే మీ బతుకు తెరువు కోసం చేస్తా ఉన్నారు, తప్పు లేదు. అంతేగాని ఎదటి వారి మీద వ్యక్తిగత విమర్శలకి భౌతిక దాడులకి పాల్గొని మీ యొక్క రాజకీయ పబ్బాలు గడుపుకోవడం అనేది శోచనీయం. ఇది ప్రజలు హర్షించరు. ఏదేమైనప్పటికీ ఈరోజు కాపు సామాజిక వర్గమే కాకుండా బడుగు బలహీన వర్గాలు కాని పేద మధ్యతరగతి ప్రజలు కాని కలుపుకుని వెళ్ళాలి. ముఖ్యంగా దళిత వెనకబడి వర్గాలను కలుపుకుని వెళ్ళమని మా అధ్యక్షులు చెప్తా ఉన్నారు. అదే మేము పాటిస్తా ఉన్నాం. మా అధ్యక్షుడు రాజమండ్రి మీటింగ్ లో చెప్పిన నాటి నుండి కూడా అన్ని వర్గాల్ని కలుపుకుని వెళ్లే విధంగానే మా యొక్క ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కృషి చేస్తా ఉన్నారు. మేము కూడా దళితుల్ని వెనకబడి వర్గాల్ని ముందు పెట్టుకునే వారికి పదవులు ఇచ్చుకునే వారి వెనకాల ఉండే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి ఆయన వెనకాల ఒకప్పటి స్వామి వివేకానంద గారు కోరుకున్నట్టు ఈ దేశం బాగుపడాలంటే ఒక ఉక్కు నరాలు ఇనప కండరాలు అనేటువంటి యువత ఉంటే దేశాన్ని మార్చొచ్చినటువంటి వ్యక్తి కోరిక లాంటి అటువంటి యువత పవన్ కళ్యాణ్ గారి యొక్క వెనుకున్నారనేటువంటిది మీరు మర్చిపోవద్దని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు గతంలో మరి ఏ పార్టీ కుట్ర చేసిందో మాకు తెలియదు, కానీ రంగా గారి హత్య చేసినప్పుడు ఈ రాష్ట్రం ఎంత అల్లకల్లోలమైందో మీకు తెలియని విషయం కాదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఏ విధమైనటువంటి మీరు అన్యాయమైన కుట్ర మాటలతో సరిపెట్టినందుకు మేము కూడా మాటలతోనే సరిపెట్టేటువంటి పరిస్థితితోనే చూశారు. ఇక మీదట అటువంటి కుట్రలకు పూనినట్టయితే ఖబర్దార్, మా జనసేన పార్టీ శ్రేణుల్ని కదిపితే తేనె పుట్ట మీద రాయి వేస్తే ఏ విధంగా తేనె తీగల సమూహం ఏ విధంగా మట్టి పెడతాయో అదే విధంగా మీ అందరినీ ఒకేసారి మట్టి పెట్టే పరిస్థితి మీరు తెచ్చుకోవద్దని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మీరు ఆలోచన చేయవలసింది. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి ప్రజానీకానికి మంచి చేయండి, మంచి పేరు సంపాదించుకోండి, ప్రజాదరణ పొందండి, మరొక్కసారి మీరు కావాలంటే ముఖ్యమంత్రి చేసుకోండి. కానీ ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి పేద మధ్యతరగతి ప్రజలకి మరి ముఖ్యంగా యువతకి మంచి చేయాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీరు కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు మానుకోండి. ఒక రైతు కోసం ఏదైనా నాయకుడు చేసినటువంటి మంచి పని మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో కానీ గత ప్రభుత్వంలో కానీ సొంత సొమ్ముతో చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారా అని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి మొన్నటికి మొన్న ఆయన స్వయం సంపాదన నుండి 30 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కౌలు రైతులు కానీ రైతులు కానీ ఆత్మహత్య చేసుకునేటువంటి సందర్భాల్లో నేనున్నాను మీకు అండగాని ముందుకొచ్చి తన యొక్క సొమ్ముని దారాదత్తంగా పంచిపెట్టినటువంటి మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారు.